నెల్లూరు నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. రంగురంగుల మండపాలలో భారీ గణనాథుడు విగ్రహాలు కొలువు తీర్చిన నిర్వాహకులు భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు. నెల్లూరులోని పలుకూడలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద తాజా పరిస్థితిపై యంత్రి ప్రతినిధి విజయకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. చేసే ఉత్సవాలకు భారీ గణనాథుల్ని ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో పొరుగు తీశారు. ఈ గణనాథుల్ని అంతే ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంలో భాగంగా నెల్లూరు నగరంలోని ప్రధాన కోడలలో ఉన్న వినాయక మండపాలను మేము ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. నేను మా కలవరు మన వేదాయపాలెం సెంటర్ లో వేదాయపాలెం సెంటర్ లో గణేష్ మండపంలో వినాయకుడు వస్తాను. నెల్లూరు సిటీలో ఉన్న గణనాథుల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా మనం ముందుగా వేదాయపాలెం ప్రధాన కూడలోని వేదాయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ 20 అడుగుల భారీ గణనాథుని సింహ వాహనం మీద కొలువు తీర్చి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళు అడిగి ఒకసారి ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఏం నిర్వహిస్తారు అనేది ఒకసారి వాళ్ళు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వేదాయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ని 1996 నుంచి ఈ వేదాపాలెం సెంటర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి బొమ్మ తెస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపిన తర్వాత ఇక్కడ శిల్పిని ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో మోడీగుంట చెందిన ఒక వెంకటేశ్వర అనే ఒక వెంకీ అనే ఒక కళాకారుని ప్రోత్సహించి 4 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము బొమ్మ తయారు చేస్తున్నాం. ఇంతకుముందు కూడా జటాసురుడు అనే బొమ్మని ఏనుగు బొమ్మ మీద ఉండే బొమ్మ తయారు చేశాం. సింహ వాహన కొలువు ఉండే 20 అడుగుల వినాయకుడిని ఈ రోజు ప్రతిష్ఠించాం. మా శాసనసభ్యులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సిద్ధిరెడ్డి గారు ఈ గణనాథుడి పూజలు అందుకున్నారు. ఉత్తి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం. ఎల్లుండి పీజిఎం మెగా ఈవెంట్స్ తో ఒక రమేష్ మాస్టర్ పల్సర్ ఝాన్సీ, దాని తర్వాత మాకు సింహపురి మెగాస్టార్ క్యాటరింగ్ సీన్ అనే ఒక అతనితో ఒక మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే మాదిరిగా పక్క రోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 5వ రోజు మేళతాళాలతో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాన్ని నగరోత్సవం చేసుకుంటూ గణేష్ ఘాట్ లో మేము నిమజ్జన కర్మ చేస్తాం. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి తీసుకొచ్చే ప్రథమ ఈసారి సొంతగా మన ప్రాంతంలో కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మోడేగుంటకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన కళాకారుల చేత సింహవాహనంపై గణనాథుని కొలువు తీర్చామని, 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సాంస్కృతిక కళాకార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తారు. సింహపురి మెగాస్టార్ ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమాల్లో ఉండిపోతారని చెప్తారు. మరొక ప్రాంతానికి అక్కడ కూడా చూస్తారండి.
గణనాథుని చూడడానికి వచ్చేస్తున్నాం. సింహాపురి గణేష్ ఉత్సవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద గణపతి పేరుతో ఇక్కడ ఆల్రెడీ భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఉన్నారు. దాదాపు 23 అడుగుల ఎత్తు ఉండే ఆ గణనాథుని ఏర్పాటు చేసి ఇక్కడ కొలువు తీర్చి ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ లడ్డు వేలం పాట 516 కేజీల లడ్డు వేలం పాటని లక్కీ డిప్ ద్వారా ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే వేలం పాట అనేది మనం ప్రతి దగ్గర చూస్తుంటాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి వెదయపాలంలోనే కొంచెం ఆ బూడలకి దగ్గరలోనే వేద గణపతి ఉత్సవ వేద గణపతి స్వామి వారి దగ్గర ఆ లడ్డు వేలం పాట ప్రత్యేకత ఏంటంటే లక్కీ డిప్ ద్వారా 100 రూపాయలు టికెట్ ఒకటి రాయించి దాన్ని లక్కీ డిప్ చేసి వచ్చిన వారికి 516 కేజీల లడ్డుని లక్కీ డిప్ లో ఇవ్వడం ఇక్కడ వేద గణపతి స్వామి మండపంలో నిర్వాహకులు ఆ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. సో వేదాయపాలెంలో దాదాపుగా ప్రతి వీధిలో కూడా భారీ గణనాథుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే మనం ప్రస్తుతం ఉన్న ఆ వేద గణపతి దగ్గర పరిస్థితి ఇది. 23 అడుగుల వేద గణపతిని వేదాయపాలెంలోని సింహాపురి గణేష్ ఉత్సవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మరొక ప్రాంతానికి వెళ్ళి మరికొన్ని గణనాథుల్ని చూసే ప్రయత్నం చేస్తాం. నెల్లూరు నగరంలో ఇప్పటికే అనేక రకాల గణనాథుల్ని మనం చూసి వచ్చాము. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మరొక గణనాథుని నిప్పో సెంటర్ లో చూడడానికి వచ్చాము. ప్రత్యేకత ఏమిటంటే అయోధ్య రామ మందిరం పూర్తయిన సందర్భంగా నిప్పో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో సీతారామ ఆంజనేయ స్వామి సమేత విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ కొలువు తీర్చిన పరిస్థితి ఇక్కడ ప్రత్యేక అది ప్రత్యేకత. ఇక్కడ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. పూర్తి వివరాలు ఎందుకు కమిటీ సభ్యులు అడిగి తెలుస్తుంది, ఎన్ని రోజులు ఉత్సవాలు జరుగుతాయి, ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటో సరే తెలుస్తారు. గణేష్ ఉత్సవ కమిటీ నిప్పో సెంటర్ వారి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సెంటర్లో పెట్టే వినాయక విగ్రహం ఒక విశిష్టతను పురస్కరించుకుని ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇక్కడ పెట్టిన గణేశుడిని ఒక విశేషం ఏమంటే ఈ సంవత్సరం భారతదేశంలో ప్రపంచం మొత్తం అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆ నిర్మాణాన్ని పురస్కరించుకుని ఇక్కడ సీతారామ హనుమంత సమేత గణేషుని విగ్రహ ప్రదర్శన చేయడం జరిగింది. అందులో భాగంగా రాముల వారు ఒకవైపు, సీతాదేవి ఒకవైపు, హనుమంతుడు ఒకవైపు, మధ్యలో విఘ్నేశ్వరుడితో పురస్కరించుకుని వినాయక విగ్రహం పెట్టడం జరిగింది. ఇది అత్యంత వైభవంగా 5వ రోజు నిమజ్జనం జరుగుతుంది. 5 రోజులు ఈ కార్యక్రమాలు అదే ఉంటాయి. అదేవిధంగా ఈ లడ్డు కూడా మేము 23 సంవత్సరాలను పురస్కరించుకుని 23 కేజీలతో లడ్డును కూడా తయారు చేయడం జరిగిందండి. ఇది పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కాన్సెప్ట్ తో గణనాథులు కొలువు తీరుస్తున్నారు. ఒక దగ్గర వేద గణపతి, మరొక దగ్గర సింహవాహనంపై గణపతి, మరొక దగ్గర 516 కేజీలు, ఇక్కడ 23, ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ తో చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రీరామ స్వామి, సీతాదేవి, ఆంజనేయ స్వామి సమేత విఘ్నేశ్వర స్వామి నిప్పో సెంటర్ లో చూసాం. మరొక దగ్గరికి వెళ్ళి మరొక గణనాథుని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తాం.
రండి, గణనాథుని దర్శించండి, పూజించి తరించండి. నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగును. తంజావూరు సెట్టింగులు, ఉత్సవ మూర్తుల ప్రతిమలు దేదీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు. హైదరాబాదు వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీన్మార్, తప్పిడిగుళ్ళు, జెండాగారడి, కీలుగుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, ఒంటెల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, నెల్లూరు మాగుంట లేఅవుట్. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వకార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు. డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, తలపెట్టి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ, మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర మహిళా నేత. విఘ్నాధిపతికి చేద్దాం వందనం, విజయం కోసం ప్రార్థిద్దాం అందరం. జిల్లా నెల్లూరు రూరల్ ప్రజానీకానికి, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఆదాల ప్రభాకరెడ్డి, మాజీ ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి. వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి.